విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో అగ్నిమాపక వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రమాదాలు జరగకుండా ఉండవలసినటువంటి జాగ్రత్తలు ఏవి తీసుకోవడం, ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విధానాలు ఏంటి, తీసుకోకపోవడం నష్టాలు ఏంటి, దానివల్ల మనకి మన దేశానికి మన రాష్ట్రానికి మన ఉన్న ప్రదేశంలో జరుగుతున్నటువంటి నష్టాలు ఏంటి, ఎంతవరకు తెలుస్తుంది, కుటుంబానికి ఎంతవరకు అవుతుంది, దాని విధంగా అది తెలియజేయడానికి వాళ్ళు ఆ విధంగా మళ్ళీ జరగకుండా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కూడా కుటుంబంలో ఒక ఫైర్ నష్టం జరిగినా ఒక అగ్ని ప్రమాదం జరిగినా సరే ఆ కుటుంబం ఎంతో చిటిగాతులు పడిపోతుంది, ఎన్నో కష్టాలు బాధల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అది వాళ్ళు ఆలోచించకుండా అజాగ్రత్తతో ఏదైతే మనకు చిన్నది అగ్గిపోలు చాలా చిన్నదే ఉంటుంది, దాన్ని అగ్గి రాజేసిన తర్వాత మనం టైంగా మనం కానీ దానికి ఆపలేకపోయినట్టు అది పెద్దదయ్యి ఈరోజు మనకి ఏదైతే చెప్తారో 1944లో జరిగినటువంటి ప్రమాదం అతి భయంకరమైన అతి మిషన్ ప్రమాదం, అది చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ అక్కడ ఏం జరిగిందంటే ఒక షిప్లో జరిగినటువంటి ప్రమాదంలో ఆ షిప్ పక్కన ఇంకొక షిప్ ఏదైతే ఉందో ఆ షిప్ కూడాను దగ్గర 4000 టన్నుల బరువు ఉన్నటువంటి షిప్ 400 మీటర్ల వరకు ఎగిరి పడింది, విత్ 40 అడుగుల హైట్లో ఎగిరి పడింది అంటే అది ఎంత భయంకరంగా ఆ ప్రమాదం జరుగుతుందని ఒక్కసారి మనం ఊహించుకోవాలి. సో అగ్ని మనకి ఎంత అవసరమో అంత మన నాశనం కూడా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ సందర్భంగా ఈ వారోత్సవాల తీసుకున్న సందర్భంలో మా ఇండస్ట్రీ వారు కానీ ప్రజలందరూ కూడా ఒకే ఉంటుంది, అగ్ని మీద చాలా జాగ్రత్తగా ఉండండి, అవగాహన పెంచుకోండి, ఏవి వాడాలో ఏమి వాడకూడదు, ఎలక్ట్రిక్ వెళ్ళిపోయే అవసరం కానీ మిగతావి కూడా ఏవి ప్రతిదీ కూడా సక్రమంగా మనం చూసుకోవాలని అజాగ్రత్తగా ఉండకూడదని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు కాపాడాలని మనల్ని మన చుట్టుపక్కల ప్రమాదం జరగడం వల్ల మన ఇంట్లో ప్రమాదం జరిగినా చుట్టూ నీళ్ళన్నీ నాశనం అయిపోతుంది. సో మన ఒక్కరి వల్ల కూడా చాలామంది దానికి ఇబ్బంది పడతారని చెప్పి మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సహకారం చేయాలని